మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే చేసుకోండి నాకే అభ్యంతరం లేదు కానీ 100000 రూపాయలు కట్ట ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నారు అక్కడికి ఇచ్చినట్టు 30000 ఇవ్వండి చాలు తక్కువ కట్టం ఇచ్చి సరైన సంబంధాలు చేయకుండా పిల్లల్ని అవస్థలకు గురి చేశారు ఇప్పుడు దీని కూడా అలా చేయమంటావా కనీసం ఇదేనా సుఖపడుతుందని 100000 రూపాయలు కట్టనని ఒప్పుకున్నాను నీ పడిని ఒప్పుకుంటే సరిపోయిందా 30000కి మించి ఒక పైసా కూడా ఇవ్వను రైట్ నువ్వెవడరా ఇవ్వడానికి నేను కష్టపడి సంపాదించిన ఆస్తుంది అది అమ్మి గాని పెళ్లి చేస్తాను ఆ చేస్తా చేస్తా ఎందుకు చేయం ఏ రోజైతే నేను నీ కొడుక్కు పుట్టానో ఆ రోజు ఈ ఆస్తి అంతా నాదైంది ఇంతకంటే ఎక్కువగా మాట్లాడమంటే మర్యాద దక్కదు జాగ్రత్త ఏమన్నావా ఏయ్ నాన్న చేతనానికి నీకు ఎంత ధైర్యంరా ఒరే గిరి నీకు ఏమన్నా ప్రయోజనం వచ్చిందో ఏంటి మరి మీ చేయితావు తరబుట్టలా తోసి పారేశావు ఏ వంకర శాస్త్రి ఇది నీకు సంబంధం లేని విషయం మర్యాదగా బయటికి పో కోట్ల కోట్ల సంపాదించిన వాళ్ళ కొడుకుల ముందు నోరు మూసుకుని కూర్చుంటుంటే పెద్ద ఏంటండి రకెలేస్తున్నాడు అసలే నాకేమి ఇచ్చాడని ఈ బోడి కొంప తప్ప బోడి కొంపే దాన్ని చూపించగలయ్యా ఆ ఎమ్మెల్యే కూతురిని పెళ్లి చేసుకున్నావు నీ ఫ్యాక్టరీ కూడా పట్టుకున్నావు రే వంకర శాస్త్రి ఇక నా కళ్ళ ముందు కనిపించావా డబ్బులు తింటావు పోరా బయటికి పోరా గిరి అన్న కొడుకుని ఊరుకుంటుంటే అందరూ మీకు చేయిస్తా నన్నే కొడతావా ఈ క్షణం నుంచి ఇల్లు నాది పో బయటికి నాన్న మీద ఇంకొకసారి చేయతాను మర్యాద రాకదు నా ఇంట్లో ఉంటూ నన్నే బయటికి ఎట్టుతావురా ఇది నీ ఇల్ల ఏనాడైతే పత్రాల మీద సంతకం పెట్టావో ఆ నాడే ఇల్లు నాదైంది పో బయటికి దుర్మార్గుడు నువ్వు కొండంత అండగా ఉంటావు అనుకున్నానురా నా నమ్మకాన్ని మట్టిలో కలిపావు కదా ఎన్నిసార్లు చెప్పాలి బడికి పో మనిషి జన్మ ఎత్తితే మళ్ళీ గుమ్మం తొక్కద్దు ఉన్నాడు మీ అక్కలు చెల్లి వచ్చారు బయట నిలబడ్డారు చాలా కోపంగా ఉన్నారండి గొడవ పెట్టుకోవడానికే వచ్చుంటారు చూసుకుందనరా ఏంటే అంత కలిసికట్టుగా వచ్చారు నాను ఎందుకురా బయటికి గెంటేశావు ఆయన్ని బయటికి పొమ్మరడానికి నువ్వే విడవరా నిన్నెంతో ప్రేమగా చూసుకునే కన్నతండ్రిని బయటికి గెంటేసి నువ్వు బాగుపడవరా వాడితే ఏంటి ఎంత మెత్తగా మాట్లాడుతున్నావు రే చెప్పరా నాను ఎందుకురా బయటికి గెంటేశావు అడగడానికి ఎవరు లేరా నీ పొగరా ఎరా ఆస్తి అంతా దొంగతనంగా రాయించుకున్నావు కదా ఎవడేం చేస్తాడని అహంకారమా మర్యాదగా మాట్లాడవే అది నాకు నా తండ్రికి మధ్య గొడవ అడగడానికి నువ్వెవరు మేము అడగకపోతే ఇంకెవరు అడుగుతారా ఎప్పుడు మీకు పెళ్లిళ్ళు అయిపోయాయో అప్పుడే ఈ ఇంటికి మీకు సంబంధం తెగిపోయింది ఇక మీదట ఈ ఇంటి గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదు ఆడపిల్లకి పుట్టింట్లో మాట్లాడే అర్హత లేదని ఎవరా చెప్పారు నీకెంత హక్కుందో మాకు అంత హక్కుంది ఈ ఇంట్లో నువ్వెలా పుట్టావో మేము అలాగే పుట్టాం ఏరా మా చెల్లికి 100000 రూపాయలు ఇవ్వనడానికి నువ్వే ఉండవురా ఇదంతా నువ్వు సంపాదించిందా మా నాన్న కష్టపడి సంపాదించింది కష్టపడి సంపాదించిన వాడిని బయటికి తరమేసిన నీకు మాత్రం ఇంట్లో పనేంట్రా రా బయటికి ఎక్కువగా మాట్లాడమంటే మర్యాద తగ్గదు చూడండి న్యాయం మారింది చట్టంలోనూ మార్పులు వచ్చాయి ఇప్పుడు మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా ఆస్తిలో సమాన హక్కులున్నాయి మీ ఆస్తి మీకు వచ్చేలా చూసే బాధ్యత నాది ఈ పేపర్ల మీద సంతకం పెట్టండి ఏంటలుడు ఇలా నోటీసులు దాకా తీసుకొచ్చావు తోబుటూలు అడిగితే ఓ 1 లక్ష 2 లక్షలు పడేసి వదిలించుండవచ్చు కదా యూ డోంట్ వర్రీ ఈ కేసులు గీసులు నన్నేం చేయలేవు ఆస్తంతా మా నాన్న స్వార్జితం ఆయన స్వదస్తూరితో నాకు రాసిచ్చేశాడు ఈ ఆస్తి వాళ్ళకెళ్ళడానికి మా తాతల దగ్గర నుంచి వచ్చిందేం కాదుగా మీ నాన్నకు నీకు రాసిచ్చిన విల్లు క్యాన్సిల్ చేసుకునే హక్కు తనకిష్టమైన వాళ్ళకు రాసుకునే హక్కు ఆయనకుంది అలా క్యాన్సిల్ చేసుకుంటే మొత్తం నీ డిపాజిటే గల్లంతవుతుంది